ప్రైసలాడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయోపదేశ ఖండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం నుండి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు చదువుకుందాం ద్వితీయోపదేశ ఖండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎహోబా హోరేబులో ఇస్రాయేలీలతో చేసిన నిబంధన కాక ఆయన మొయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇస్రాయేలీయలనందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్త దేశమున అన్న ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహాత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి అయినను గ్రహించే హృదయమును చూచు కన్నులను విను చెవులను ఎహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించుతుని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్ష రసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యహోవా సెలవిచ్చుచున్నాడు మీరు ఈ చోటికి చేరునప్పుడు హెష్బోను రాజైన సిహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశంను స్వాధీనపరచుకొని రూపేణీయులకును గాదేయులకును మనసే అర్ధగోత్రపు వారికి దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చితమి కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యహోబా నేడు నీకు నియమించుచున్నా నీ దేవుడైన ఎహోవా నిబంధనలోనూ ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాళంలో ఉన్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు నేను మీతో మాత్రము కాదు ఇక్కడ మాతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యహోవా సన్నిధిని నిలుచుచున్న వారితోనూ ఇక్కడ నేను మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను మనం ఐగుప్త దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితిమో మీరెరుగుతురు వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నుందెదనని అనుకునేను అయితే వానిని క్షమింపనుల్లడు అట్టివాడు మీలో నుండినేడల నిశ్చయముగా యహోవా కోపమును ఓర్వ ఆ మనుషుని మీద పొగరాజును ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నీయూ వానికి తగులును ఎహోబా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగ చేయుటకై యహోబా ఇస్రాయేలియల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశము నుండి వచ్చి పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్లను యహోవా మీదకి తెప్పించిన సంకటములను చూచి వారు యుహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన సుధమ్మ గుమర్రా అద్మ సెబోయిములవలే ఆ సమస్త దేశమును గంధకము చేతనో ఉప్పు చేతనో చెడిపోయి విత్తబడకయ్యూ దానిలో ఏదియు పుట్టకయో దానిలో ఏ కూరయూ మొలవకయూ ఉండుట చూచి యహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసేనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందరు మరియు వారు వారి పితరుల దేవుడైన ఎహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తా మెరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి కనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని ఈ దేశం మీదికి రప్పించుటకు దాని మీద ఎహోవా కోపము రవులుకొనెను ఎహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశములో నుండి వారిని పెళ్ళగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను రహస్యములు మన దేవుడైన ఎహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియూ మన సంతతి వారివియో నగునని చెప్పుదురు ద్వితీయోపదేశాండము ముప్పైవ అధ్యాయము నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయో అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యహోవా నేను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన ఎహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల నీ దేవుడైన ఎహోవా చెరలోని మిమ్మను తిరిగి రప్పించును ఆయన మిమ్మను కరుణించి నీ దేవుడైన ఎహోవా ఏ ప్రజలలోనికి మిమ్మను చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును మీలో నెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన ఎహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన ఎహోవా నిన్ను చేర్చును నీవు దాని స్వాధీనపరుచుకొందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ఎహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన ఎహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన ఎహోవా ఆ సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి ఎహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు మరియు నీ దేవుడైన ఎహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన ఎహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ఎహోవా వైపు మళ్ళునప్పుడు ఎహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందునూ ఆనందించి నీ వైపు మళ్ళును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్ధకు దాని తెచ్చును అవి నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండున్నది కాదు మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్ధకు దాని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరి మించున్నది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది నీ హృదయమున నీ నోట నున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన ఎహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన ఎహూవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడ్వబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరుచుకొనుటకు యోద్ధానును దాటపోవుచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియూ నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు ఇహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన ఎహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మోషే ఇస్రాయలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను నేడు నేను నూట ఇరవై ఏండ్లవాడనై ఉన్నాను ఇక మీదట నేను వచ్చిపోవచ్చు నుండలేను యహోబా ఈ యోధాను దాటకూడదని నాతో సెలవిచ్చను నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు యహోబా సెలవిచ్చియున్నట్లు యహోశివా నీ ముందుగా దాటిపోవును యహోవా నశింపచేసిన అమోరియుల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునుకును ఏమి చేసనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించును నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు భయపడకుడి వారిని చూచి దిగులు నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను మరియు మోషే యహోషువాను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము యహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పిత్రులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడిచివాడు ఎహోవా ఆయన నీకు తోడైయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకుమని ఎదుట అతనితో చెప్పాను మూషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి ఎహోవా నిబంధన మందసమును మోయో యాజకులైన లేవీయులకును ఇస్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను ప్రతి ఏడవ సంవత్సరంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకొని స్థలమందు ఇస్రాయేలీయలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇస్రాయేలీయలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలను మీ దేవుడైన ఎహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశలేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలను అలాగూ నేర్చుకుని నా ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యుద్ధాను దాటపోవచ్చున్న దేశమున మీరు బ్రతుకు మీ దేవుడైన ఎహోవాకు భయపడుట నేర్చుకుందురు మరియు యహవా చూడుము నీ మరణ దినములు సమీపించను నీవు యహోశువాను పిలిచి నేను అతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని సెలవియ్యగా సెలవీయగా మోషేయుహోషువాయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి అచ్చట యహోవా మేఘస్థంభములో ప్రత్యక్షమాయను ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైన నిలువగా యహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమును తాము చేరి వారి నడుమనుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆ దినమున వారి మీద రవులు కొను నేను వారిని విడిచి వారికి విరోధి నగుతును వారు క్షీణించిపోవుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకుందురు వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధి నగుతును కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయేలీల మీద నాకు సాక్ష్యార్థముగా నుండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము నేను వారి పితృలతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారే అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనిను కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పెను మరియు యహోవా నూను కుమారుడైన యహోశివాకు ఇలాగ సెలవిచ్చెను నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇస్రాయలీలను నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడయ్యుందును ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథం మందు శాంతముగా వ్రాయట ముగించిన తరువాత మోషే యహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన ఎహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యహోవా మీద తిరుగుబాటు చేసి నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యుద్ధకు పోగు చేయుడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వెనికిడిలో చెప్పదను ఎల ఎనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియూ ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియూ ఎరుగుదును మీరు చేయు క్రియ వలన కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు అప్పుడు మోషే ఇస్రాయేలీల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో బాగా దీవించునుగాక అమేన్